సరిహద్దుల్లో జరిగే యుద్ధంలో ప్రత్యర్థులు తోకముడిచేలా భారత జవాన్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అవసరమైతే సమాజ సేవలో కూడా ముందుంటారు సైనికులు. ప్రస్తుతం విజయవాడలోని వేలాది కుటుంబాలను కన్నీరు పెట్టించిన బుడమేరు వాగు గండ్లు పూడ్చే పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు సీఎం చంద్రబాబు వినతి మేరకు కేంద్రం వాగు గండ్లు పూడ్చేందుకు భారత సైన్యాన్ని రంగంలోకి దింపింది. ప్రత్యేక మిలిటరీ బృందాలు బుడమేరు గండ్లను పూడుస్తున్నాయి. మరిన్ని వివరాలు బుడమేరు ఒడ్డు నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రత్యర్థులకు ధీటుగా సమాధానం చెప్పడమే కాదు, అవసరమైతే సమాజ సేవలు కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా మన భారత సైనికులు చెప్తుంటారు. అదే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. విజయవాడ నగరంలో ఏదైతే బుడమేరు వరద ఉందో ఆ వరద ప్రాంతం కూడా పలు కాలనీలు కూడా జలంలో చిక్కుకున్నాయి. అయితే చాలా రోజులు గత 6 రోజులు కూడా వాళ్ళంతా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అయితే బుడమేరు ఇక్కడ గండ్లు ఏదో పడినాయి, అక్కడ గండ్లు పూడ్చేందుకు కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ అధికారులు కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టడం మనం ప్రశంసించుకుంటే, ఏదైతే ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర ఉందో అక్కడ బుడమేరు వాగు దగ్గర ఉన్నాం. బుడమేరు వాగు దగ్గర ఒక పక్క ప్రభుత్వం పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. అయితే దీంతో పాటు చూసుకుంటే కొందరు మిలిటరీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా గండ్లు పూడ్చే పనిలో వాళ్ళు నిమగ్నం అయ్యారు. ప్రధానంగా వాళ్ళతో వాళ్ళ యాక్షన్ పనులు ఎలా ఉంటుందో, వాళ్ళు ఎలాంటి సేవ చేస్తారో మనతో పాటు చెప్పేది కూడా కొందరు మిలిటరీ ఆఫీసర్లు ఉన్నారు. సార్ బోలియా సార్, కిదర్ సే ఆయా కిదర్ ఆప్ యాక్షన్ ప్లాన్ క్యా హై సార్? हम अभी सिकंदराबाद से आए हैं. हमें मोबिलाइज़ किया गया है यहाँ पे जो ब्रिज हुआ है कनाल में, वो ब्रिज को प्लग करने के लिए. तो अभी हम हमारी सेफ्टी ऑर्गेनाइजेशन बना रहे हैं और यहाँ पे सैंडबैग वगैरह फिल कर रहे हैं. और हमारा जो अलग अलग तरीका है जिस तरीके से हम उसको गैप को फिल करेंगे, वो हम असेसमेंट करके अभी उनसे स्टार्ट कर रहे हैं. तो ये सारी कार्रवाई अभी हम यहाँ से करने वाले हैं. सर आप फील्ड में देखे आप कैसे पानी उधर जा रहा, कैसे निकल रहा, बोलो आपको एक एक एक्शन रहता ऐसा करे तो बोलते ऐसा सब भी हमें सेफ करने का है. आप कैसे करते सर, आप फील्ड में कैसे क्या क्या करते सर? नहीं, ये जो है ये एक अपने आप में एक चैलेंज है. ऐसा कोई इसके लिए कोई ट्रेनिंग नहीं है अलग से, बट हम इम्प्रोवाइज करके कोशिश कर रहे हैं कि उसको पूरा करने के लिए. तो जो गैप है उसको एसेस करके उसमें, जैसे कि आप देख रहे हो सिविल प्लांट्स भी लगा हुआ है, ऐसे हमारा प्लांट्स भी अभी उसमें हेल्प करेगा, सिविल का हेल्प करेगा और जो गैप है उसको प्लग करेगा यूजिंग बोल्डर्स, सैंड बैग्स और जो भी हमारे पास गैपियन बास्केट्स एंड ऑल जो अवेलेबल है. ఇది మొత్తం చూసుకునే మటుకు ఇక్కడ మరికొందరు మిలిటరీ అధికారులు సార్ చెప్పండి సార్. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ మనం బుడమేరు చెరువు వద్దున్నాం సార్. ఈ బుడమేరు చెరువుతో దాదాపు ఇప్పుడే విజయవాడ లోతట్టు ప్రాంతం కూడా మునిగిపోయాయి సార్. అయితే మీరు మిలిటరీ వాళ్ళు ఎప్పుడు యుద్ధంలో ఉంటారు, అలాగే ఇప్పుడు ఇక్కడ సమాజ సేవకు కూడా వచ్చారు మీరు. ఇక్కడ మీరు ఎలాంటి యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు సార్, ఏం చేస్తున్నారు సార్? ఇక్కడ ఇప్పుడు ఈ బోట్స్ ఉంది, దీంట్లో వాటర్లు వేసేసి అక్కడి నుంచి మెన్పవర్లో ఈ శాండ్ ఉంది కదా, ఇదంతా ఆ పక్క షిఫ్ట్ చేస్తాము. ఇక్కడంతా ఫుల్ వాన వచ్చేసి ఇదంతా ఫుల్ లూజ్ అయింది, ఇదంతా హార్డ్ చేసి మేము ఇప్పుడు క్లియర్ చేస్తాము. దానికే మేము సికింద్రాబాద్ నుంచి వచ్చిండాము. మొత్తం మీరు ఎంతమంది వచ్చేసారు అంటే మీకు ప్రాణాదంగా అంటే మీ లక్ష్యం ఏం సార్? అంటే ఇక్కడ మీ అంటే ఒక గోల్ ఉంటుంది కదా మీకు, మీరు ఎంతమంది వచ్చారు, ఇక్కడ ఏం గోల్ సార్ మీకు? మేము ఇప్పుడు ఎస్టర్డే 20 మెంబర్స్ వచ్చిండాము బై క్రాఫ్ట్లా. ఈ పొద్దు ఒక 50 to 60 మెంబర్స్ వచ్చిండము. ఇంకో మా డోజర్స్, మా ఎర్త్ మూవర్స్ స్కిడ్డు, జేసీబీ అంతా వస్తూ ఉంది బ్యాక్లో. వాన వస్తూ ఉంది అక్కడ విజయవాడ అండ్ బ్యాక్ సైడ్లో, అక్కడి నుంచి వస్తూ ఉంది. ఇప్పుడు ఇంకేమి ఒక 1/2 అవర్లో రీచ్ అవుతుంది, అప్పుడు మెసేజ్. అంటే మీరు ఇంతకుముందు ఇలాంటి పని ఎక్కడ చేశారు అంటే ఇక్కడ అంటే ఇట్లా గన్లు పుచ్చుకొని ఎక్కడ చేశారా అంటే ఇట్లా బ్రిడ్జ్ చేశారా, మీకు అనుభవం ఉందా, ఎట్లా చేశారు సార్ మీరు? లాస్ట్ టైం వైనాడ్లోనూ మా టీము పోసి వర్క్ చేసింది అక్కడ ఎంఈజిఎన్ సెంటర్. ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్, ఫ్లడ్ రిలీఫ్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాం. భద్రాచలంలో పోయింట్ మీరు లాస్ట్ టైం, లాస్ట్ ఇయర్ భద్రాచలం, నెక్స్ట్ విశాఖపట్నంలో అక్కడ చేస్తూ ఉంటాం. ఇప్పుడు చేస్తూ ఉంటాము కదా, చేస్తారు మా టీము. దానికి మొత్తం చూసుకున్న మటుకు ఏదైతే ఇక్కడ ఉందో, మేము ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ప్రత్యేకంగా దాదాపు 50 మంది సభ్యులు కూడా మిలిటరీ బృందం ఇక్కడ వచ్చింది. వాళ్ళంతా ఇప్పటికే తమ పనులు కూడా నిమగ్నమయ్యారు.